రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మనకు నోటీస్ విడుదలైంది. ఈ ఉద్యోగాలను అన్నింటి కూడా మనకు కాంట్రాక్టు బేసిస్లో అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా 25 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల వారు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్గా ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే కంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ అయినా చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు మన ఛానల్ యూజ్ అవుతుందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా జాయిన్ చేసి ఫాలో అవ్వండి. అలాగే ఇంకా వీడియోని చూసే ప్రతి ఒక్క పర్సన్ ఈ వీడియోని లైక్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి వెంటనే అయితే షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్ చూస్తే మనకు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు అమరావతికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇవన్నీ మనకి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లో ఈ యొక్క ఉద్యోగాలు అన్నింటైతే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా వచ్చేసి మనకు మెరిట్ బేసిస్ ద్వారా అయితే సెలక్షన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఒక స్కిల్ టెస్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఫస్ట్ వన్ చూస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి కోర్టు మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటేరియస్ టు ద హానబుల్ జడ్జెస్ అండ్ రిజిస్టర్స్ ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా 25 పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఇందులో మొత్తం పోస్టులు ఆల్మోస్ట్ వచ్చేసి ఇందులో మనకి ఓసీ వాళ్ళకి బీసీఏ బీసీబీ బీసీడీ బీసీడి బీసీఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పీడబ్ల్యూడీ కేటగిరీ కింద మనకు యూఆర్ కేటగిరీలో కూడా ఎలాంటి పోస్టులు అయితే ఇక్కడ లేవు. ఇందులో మనకి పోస్టులు కింద చూస్తే మనకు ఓసీ వాళ్ళకి ఇక్కడ 12 పోస్టులు ఉంటే ఈ 12 పోస్టులలో 4 పోస్టులు వచ్చేసి ఉమెన్ కేటగిరీ వాళ్ళకైతే ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా మనకి ఉమెన్ అండ్ మెన్ క్యాండిడేట్స్కి సంబంధించి సపరేట్ సపరేట్గా పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 25 పోస్టులలో వచ్చేసి 11 పోస్టులు ఉమెన్స్కి అయితే ఉన్నాయి. రిమైనింగ్ పోస్టులు మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ఆఫ్ ఏ క్యాండిడేట్ అగెన్స్ట్ బీసీఈ వేకెన్స్ విల్ హౌఎవర్ బి సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ సివిల్ అపీల్. సో మనకు ఎంత ఇంపార్టెంట్ కాదు ఇది. వీటికి సంబంధించి రెమ్యునరేషన్ కింద గమనిస్తే మనకు వచ్చేసి ద రెమ్యునరేషన్ ఆఫ్ ద అబౌవ్ సైడ్ పోస్ట్ విల్ బి 37,100 రూపీస్ మీకు పర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి రూల్స్ ప్రకారం. అలాగే ఇంకా వీటికి సంబంధించిన డీటెయిల్స్ కింద చూస్తే మనకు కరెక్ట్గా 2 ఇయర్స్ అయితే మనకు కాంట్రాక్ట్ అయితే తీసుకుంటున్నట్టు అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఆఫ్టర్ దెన్ ఇంకా ఎక్స్టెండెడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి మనకు ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. సో కాబట్టి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. వీటికి సంబంధించి మెయిన్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే మనకు ఏ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. అలాగే ఇక్కడ మనకి కంప్యూటర్లో కూడా మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి, వర్డ్ పర్ మినిట్ 180, పాస్ ఇన్ 180 వర్డ్ పర్ మినిట్ మన స్పీడ్ ఇన్ ఇంగ్లీషు, సార్థన్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ సచ్ ఎయిదర్ క్వాలిఫికేషన్ యాజ్ మే బీ కన్సిడర్ హానబుల్ ద చీఫ్ జస్టిస్ ఈక్వలెంట్ టు ద సైడ్. సో ఇక్కడ మీ దగ్గర టైపింగ్ స్పీడ్ కూడా ఉన్నట్లు సార్థన్ నుంచి మీరు అప్లికేషన్ చేస్తుందిగా ఒక సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్తున్నారు. అలాగే ఏ పాస్ ఇన్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై ద ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ యాజ్ మెనీ బీ కన్సిడర్డ్ బై ఆనబుల్ ద చీఫ్ అని చెప్పేసి మనకు కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక ఏజ్ గిన గమనిస్తే మనకు 1/7/2021 నాటికి 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకు వచ్చేసి మనకు 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. రిమైనింగ్ ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి అయితే ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ లేదు. అలాగే ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే మనం ఇక్కడ పే చేయాల్సి అయితే ఉంటుంది. ద అప్లికేషన్స్ హూ బిలాంగ్ టు ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం వచ్చేసి 350 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీజు కూడా మనం డిమాండ్ డ్రాఫ్ట్ పద్ధతిలో అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. దీనికి సంబంధించిన అకౌంట్ నెంబర్ కూడా డీటెయిల్స్ మనకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి వన్స్ మీరు అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత రీఫండ్ కూడా అయితే అవ్వదని చెప్పేసి కూడా మనకు ఏదైనా రీజన్స్ నుంచి ఉన్నా కూడా సరే రీజన్ అయితే రిజెక్ట్ అయితే అయినా సరే మేము అప్లికేషన్ ఫీజు రిఫండ్ చేయమని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి కూడా మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే ఎస్ఎస్సి ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ షార్ట్ అండ్ హై స్పీడ్ విత్ 180 వర్డ్ పర్ మినిట్ ఆర్ 150 వర్డ్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉన్నట్లయితే కన్నా హై స్పీడ్ ఈ సర్టిఫికేట్ కూడా అయితే ఉండాలి. అలాగే టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా సర్టిఫికేట్ ఉండాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ మీ క్యాస్ట్ వైజ్గా ఎస్సీ వాళ్ళకు ఎస్టీ బీసీ వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇలాగే
అలాగే ఇంకా దీనికి సంబంధించిన అప్లికేషన్స్ కింద చివరి డేట్ కింద చూస్తే మనకు 21/7/2021 ఈవినింగ్ 5 గంటలకు మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పంపించుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో ఈ యొక్క అడ్రస్కి పంపించాలి. అలాగే ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులు ఉంటారో ₹30 అప్లికేషన్ స్టాంప్ ద్వారా అప్లై చేసి చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ అయితే 21/7/5 గంటలకు అప్లికేషన్ ఫామ్ అయితే పంపించాలి. ఆఫ్లైన్ పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి దీనికి వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పారు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒక 4 డాక్యుమెంట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ డిగ్రీ సర్టిఫికేటు, ఇంకా టైపింగ్ స్పీడ్ ఉన్నట్టు సర్టిఫికేటు, అలాగే టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేటు, మీ యొక్క SC ST ఈ 5 సర్టిఫికేట్లు తీసుకొని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకుని మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ కూడా వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో ఈ యొక్క అడ్రస్కి మీరు 21/7/2021లోపు అప్లికేషన్ పెట్టుకోవాలి. సో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇందులో ఎలాంటి రాత పరీక్ష లేదు, కేవలం మెరిట్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా ఆల్రెడీ మనకు టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళకి మెరిట్ బేస్లో సెలక్షన్ అయితే ఉంది కాబట్టి ఇంకా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. సో ఎవరైనా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కానీ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీరు నాట్ ఎలిజిబుల్ అవుతాయినా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.